అందరికీ శుభోదయం. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనం నిన్నటి ఎపిసోడ్లో యోగా థెరపీ ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్కి లేదా హార్ట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎలా తగ్గించుకోవచ్చు లేదా ఎలా రికవర్ అవ్వచ్చు అనేది చూస్తున్నాము. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనము ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. రాకుండా నివారించుకోవడమే ఎప్పుడు మేలు, వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేయడం అనేది కొద్దిగా మనం కష్టపడాల్సిన విషయం. సో మన బాడీలో ఏది కూడా కాస్ట్లీ ఆర్గన్ అని, ఒకటి కాస్ట్ తక్కువ అని అనుకోవడానికి లేదు. ప్రతి ఆర్గన్ కూడా దానికి సంబంధించిన వర్క్ చేస్తూనే ఉంటుంది. హార్ట్ ఎంత ఇంపార్టెంటో లంగ్స్ అంతే ఇంపార్టెంటు, లంగ్స్ ఎంత ఇంపార్టెంటో స్టమక్ కూడా అంతే ఇంపార్టెంటు, లివర్ కూడా ఇంపార్టెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బాడీ. ఇన్ మన శరీరం విలువ కట్టలేనిది. విలువ కట్టలేని శరీరానికి సంబంధించి మనం ప్రతిరోజు మన శరీరాన్ని నీట్గా కాపాడుకోవాలి లేదా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం దానికోసం ఒక 30 మినిట్స్ to 1 hour స్పేర్ చేయగలగాలి. దీనిని కాంప్రమైజే అవ్వకూడదు. ఈ విషయంలో మనం ఒక ఐఫోన్ కొనుక్కుంటాం లేదా ఒక 10,000 పెట్టే ఫోన్ కొనుక్కుంటాం. ఆ ఫోన్ కొనుక్కుంటే దానికి కవర్ అనేది ఒకటి యూజ్ చేస్తాం, పైన మళ్ళీ దానికి ఒక లేయర్ యూజ్ చేస్తాం, వాటర్ ప్రూఫ్ లేయర్ యూజ్ చేస్తాం. ఆ ఫోన్ మీద కొద్ది వాటర్ పడినా మనము అల్లాడిపోతాం, ఫోన్కి ఏమో అయింది అని. కింద పడిపోతే దాన్ని మళ్ళీ సర్వీసింగ్కి తీసుకుని వెళ్ళాలి అని అన్నప్పుడు ఒక ఫోన్ ఏమో 10,000 ఉంటుంది, ఆ సర్వీసింగ్ చేయడానికి ఒక 7,000 or 8,000 అడుగుతారు. చిన్నపాటి 10,000 పెట్టి కొన్న ఫోన్కే మీరు దాన్ని అవుటర్ డివైజ్, అవుటర్ కేసు, ఫ్రంట్ ఉండే స్క్రీన్ గార్డ్కి 2,000 to 3,000 స్పేర్ చేస్తారు కదా. మన శరీరం విలువ కట్టలేని శరీరానికి ఒక 30 minutes పాటు కూర్చొని బ్రీతింగ్ ప్రాక్టీసెస్ లేదా ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు చేయకూడదు? ఇన్సూరెన్సులని వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉంటారు. సార్, మీరు చనిపోయాక మీ ఫ్యామిలీకి ఏం అవ్వదు, మీరు చనిపోకుండా మేము మెడికల్ కవరేజ్ ఇస్తాము, ఇవన్నీ ఇస్తాం, అవన్నీ డబ్బిచ్చి చేయించుకోవాలని అనుకుంటారు. అంత లక్షలు పోటీ పోసి ఇన్సూరెన్స్ కొనే బదులు 30 minutes of time లేదా 20 minutes of time మీ శరీరం మీద మీరు ఇన్సూర్ చేసుకోండి, మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఎంతపాటి బెనిఫిట్స్ వస్తాయో గమనించండి. ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, ఎల్ఐసి పాలసీ వాడు సైన్ చేయక్కర్లేదు, ఇంకొకరి జోలికి మనం వెళ్ళక్కర్లేదు. సో అలా ప్రతి ఆర్గాన్ని కూడా మనము సేఫ్ చేసుకుంటూ ఉండాలి, ప్రతి ఆర్గాన్ని మనము స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈరోజు మనం హార్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అందులో భాగంగా సింపుల్ స్ట్రెచెస్. సో హార్ట్ సంబంధించింది ఏది చేసినా కూడా దీని మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాలి. హార్ట్ మీద ఎక్కువ అంటే ఆల్రెడీ మీకు ప్రాబ్లం ఉంటే ప్రెషర్ పడకుండా చూసుకోండి. ప్రాబ్లం ఏమీ లేనప్పుడు మీరు ఇంకొద్దిగా ఇంటెన్స్ ఉండే ఎక్సర్సైజెస్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఆల్రెడీ ఉంటే మాత్రము చిన్నపాటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఎక్కువ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ పెంచేవి మాత్రం చేయకూడదు. రైట్. సో ఇప్పుడు మనం చిన్న స్ట్రెచెస్ చూస్తాం. చాలా సింపుల్ స్ట్రెచెస్, కింద కూర్చొని చేయొచ్చు, మీకు కుదిరితే నిలబడి చేయొచ్చు, లేదా పెద్దవాళ్ళు ఏజ్డ్ పీపుల్ ఉంటే కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు. ఈ బ్రీతింగ్ టెక్నిక్ని హ్యాండ్స్ ఇన్ అండ్ హ్యాండ్స్ అవుట్ బ్రీతింగ్ అంటారు. స్ట్రెచ్చింగ్ జరుగుతుంది, బ్రీతింగ్ కూడా జరుగుతుంది. సో మీ ఫింగర్స్ని ఇలా ఇంటర్లాక్ చేసుకుంటారు. ఇలా ఫింగర్స్ని ఇంటర్లాక్ చేశాక శ్వాస తీసుకుంటూ చేతుల్ని ముందుకిలా ఓపెన్ చేసి స్ట్రెచ్ చేస్తారు. శ్వాస వదులుతూ అగైన్ చెస్ట్ లెవెల్కి తీసుకొస్తారు. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఎగ్జేల్, స్లోలీ బ్రింగ్ టుగెదర్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, హోల్డ్ ఇట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ ఎక్సేల్. జస్ట్ పుల్ యువర్ అబ్డోమెన్ ఇన్సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సెకండ్ లెవెల్ ఆఫ్ బ్రీతింగ్. ఇప్పుడు మీరు చేతులు తీసుకెళ్ళినప్పుడు కరెక్ట్ నుదురు దగ్గరికి తీసుకువెళ్ళాలి. అగైన్ ఇంటర్లాక్ ది ఫింగర్స్. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఎగ్జాక్ట్లీ లిటిల్ అబోవ్ యువర్ హెడ్. ఎగ్జేల్, బ్రింగ్ దెమ్ నియర్ టు యువర్ చెస్ట్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్,
exhale. Inhale, exhale. Inhale, hold it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Second level ayindi. Third level, chetulni nuduru paiki, itla tala paiki teesuko vellali. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Slowly relax. So manamu hands in and hands out breathing three variations lo chusamu. Chest level chusamu, forehead level chusamu, head level chusamu. Ippudu hands in and out breathing a variation of box breathing. Box breathing lo manamu 5 count inhale, 5 count hold your breath, 5 count exhale, 5 count pause your breath antam. కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు కుంభకం చేయకూడదు, శ్వాసని హోల్డ్ చేయకూడదు. సో సేమ్ బాక్స్ బ్రీతింగే హ్యాండ్స్ ఇన్ అండ్ అవుట్ ఈ వేరియేషన్లో చేస్తాం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని మీరు ఎంత వెడల్పుగా ఓపెన్ చేయగలిగితే, ఎంత అంటే మీ షోల్డర్స్ బాగా బ్యాక్కి స్ట్రెచ్ చేయగలగాలి. శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ నెమ్మదిగా రెండు చేతులు ముందుకు తీసుకురావాలి. ఎక్కడ శ్వాసని బిగబట్టకూడదు. ఇన్హేల్, స్లోలీ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. Exhale, bring them closer. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale. Right. So hands opening variation ఒకటి చూసాం. Same hands variation ఇంకొకటి వస్తుంది. So you have to keep your hands like this. Correct. మీ హార్ట్ చక్ర దగ్గర ఇలా పెడతారు. Inhale, raise your hands up, form namaskara mudra. Exhale, slowly bring your hands down. ఇన్హేల్, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకెళ్ళి నమస్కార ముద్రలో ఉంచండి. శ్వాస వదులుతూ చేతులు మళ్ళీ యథాస్థితికి తీసుకురండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. Inhale, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale, slowly down. Right. So, manam hands in and hands out lone 5 variations of breathing chusam. Now, next one, just you have to sit down and stretch your legs. మీ పాదాలని కొద్దిగా లెగ్స్ వెడల్పు చేసి ఉంచాలి. మీకు హైట్ కావాలంటే హైట్ తీసుకోవచ్చు. హైట్ అవసరం లేదనుకున్నా కూడా జస్ట్ స్ప్రెడ్ యువర్ లెగ్స్ అపార్ట్. రెండు చేతులు ఇలా ముందుకు ఉంచండి. ఇలా ముందుకు ఉంచి శ్వాస తీసుకుంటూ మీకు ఎంత కుదురుతుందో ముందుకు వెళ్ళండి. శ్వాస వదులుతూ మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి. సో ఇన్హేల్, స్లోలీ స్ట్రెచ్. తలని కిందకు వాల్చకూడదు, ముందుకు చూస్తూనే వెళ్ళాలి. ఎగ్జేల్, slowly come back. Inhale, go forward. Exhale, back. Inhale, go forward. Exhale, back. Inhale, go forward. Exhale, back. Last cycle, inhale, go forward. Ala undandi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly come back. So, legs stretch chesi, manam hands in and out breathing chesam. Now, we will do one asana known as Janu Sishasana.
జానుసి శాసనం చేయబోతున్నాము. సో ముందుగా మనము చక్కగా దండాసనంలో కూర్చుంటాం. సో దండాసనం అంటే ఏమీ లేదు, స్ట్రైట్గా కూర్చునే పొజిషన్ని దండాసనం అంటారు. వీపు నిటారుగా ఉంచాలి, పాదాలు దగ్గరికి ఉంచాలి. సో రెండు మోకాలు దగ్గరికి ఉండాలి. మీ థైస్ నీసు ఇలా కొలాప్స్ అవ్వకూడదు, స్ట్రైట్గా చక్కగా ఇలా ఉండాలి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే యూజువలీ ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్స్ని రికమెండ్ చేస్తారు, ఇన్వర్టెడ్ పోస్చర్స్ చేయకూడదు. ఫార్వర్డ్ బెండింగ్ సో దట్ హార్ట్కి ఫ్లో అయ్యే బ్లడ్ అనేది చక్కగా జరగాలి అని అంటే మనం కిందకు వంగినప్పుడు ఆ ప్రెషర్తో కొద్దిగా బ్లడ్ ఫ్లో ఆర్టరీస్ ఓపెన్ అప్ అవుతాయి అన్నది ఒక చిన్న రీసెర్చ్లో తెలిసింది. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రీసెర్చ్ వీ ఫౌండ్ దట్ ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్స్ చేస్తే మంచిది అని. సో ఫార్వర్డ్ బెండింగ్లో ఈజీగా చేయదగ్గ పోస్చర్ ఇదొకటి. ఇందాక ఆల్రెడీ మనము కొద్దిగా లైట్గా ఫార్వర్డ్ బెండింగ్ చేసేసాం లెగ్ స్ట్రెచ్ చేశాక, అంటే బాడీని ప్రిపేర్ చేశాం. ఇప్పుడు జానుసి శాసనం చేద్దాం. సో రైట్ లెగ్ స్ట్రెయిట్గా ఉంచండి. ఇలా ఉంచినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మీ హీల్ నేలకు టచ్ అవుతూ ఉండాలి, కాఫ్ మజిల్ పిక్క భాగం కూడా నేలకు టచ్ అవ్వాలి, మోకాల కింద ఒక చిన్న ఒక ఫింగర్ మాత్రం వెళ్ళగలిగే స్పేస్ మాత్రమే ఉండాలి, బ్యాక్ సైడ్ ఆఫ్ ది థై కూడా కిందకి బాగా టచ్ అయ్యి ఉండాలి. సో ఎడమ కాల్ని ఇలా నేను ఉంచాను. సో ఎడమ కాల్ని మీరు పాదం కింద పెట్టద్దు. కొంతమంది ఏం చేస్తారంటే తల మోకాలకు తగలాలని పాదము తొడ కిందకు పెడతారు. అలా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు టచ్ అవ్వకపోతే ఎలా చేయాలో కూడా చూద్దాం. ఇప్పుడు ముందర మనం లెగ్ చక్కగా పెట్టాము. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, ఎగ్జేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, ఎగ్జేల్, బెండ్ ఫార్వర్డ్. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, ఎగ్జేల్, బెండ్ ఫార్వర్డ్. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, ఎగ్జేల్, బెండ్ ఫార్వర్డ్. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, స్ట్రెచ్ ది సైడ్స్ ఆఫ్ యువర్ ట్రంక్. ఎగ్జేల్, స్లోలీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యువర్ బిగ్ టో. ఈ కాలి బటన్ వెళ్ళి ఇలా పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ వీపుని ఇంకొద్దిగా స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ ఎవరికైతే కుదురుతుందో వాళ్ళ నుదురుని మోకాల దగ్గరికి టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, స్పైన్ని స్ట్రెచ్ చేయండి. ఎగ్జేల్, రిలాక్స్. ఇప్పుడు ఇలా చేసేటప్పుడు కొంతమందికి హెడ్ ఇక్కడికి టచ్ అవ్వదు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, మీ దగ్గర మీ ఇంట్లో ఒక బ్లాక్ లాంటిది ఉంటే బ్లాక్ని తీసుకోండి, మీ మోకాల మీద ఉంచండి. బ్లాక్ లేకపోయినా పిల్లో లాంటిది ఉన్నా కూడా సరిపోతుంది. ఒక పిల్లో లేదా బెడ్షీటు ఏది ఉంటే అది. రైట్, నౌ ఇన్హేల్. నేను చేతులు పైకి స్ట్రెచ్ చేశాను. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నెమ్మదిగా నా నుదురిని బ్లాక్ మీదకి పెట్టాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, స్లోలీ అప్. ఎగ్జేల్, రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. సో జస్ట్ మేక్ యువర్ రైట్ లెగ్ క్లోజ్, లెఫ్ట్ లెగ్ చక్కగా స్ట్రెయిట్గా ఉంచండి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ కిందకు వంచండి. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్. చక్కగా బాడీని స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ కాలి బటన్ వెళ్ళి పట్టుకోండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వీపుని నిటారుగా స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ స్లోలీ మోకాల్ని తలని మోకాలు టచ్ చేయడానికి ట్రై చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎగ్జేల్. రైట్, సో ఇందా మనం బ్లాక్ సపోర్ట్ తీసుకున్నాం కదా. బ్లాక్ సపోర్ట్ మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు. మీకు మోకాల మీద సపోర్ట్ అనేది కష్టంగా ఉంటే బ్లాక్లు ఇలా నిలువులా కూడా పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ కానీ ఈ లెవెల్ కానీ మీకు కంఫర్ట్ ఇచ్చే లెవెల్ని చూసుకోండి. ఇన్హేల్, ఎగ్జేల్. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. Inhale up, exhale down. Relax. So, deeni peru Janu Sishasana. So, Janu Sishasana front variation lo chesamu. Idi side variations lo kuda chesukovachu. Adi meeku diabetes vachetappudu help avutundi cheptanu. Heart problem unde vallaki ఇంకో ఆసనం హెల్ప్ అవుతుంది. ఈ ఆసనం పేరు ఏంటంటే పర్వతాసనం. ఆల్రెడీ మీరు సూర్య నమస్కారాలు చూస్తుంటే పర్వతాసనం అందులో మీకు టచ్ అయ్యి ఉంటుంది. అయినా కూడా మళ్ళీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా వితౌట్ ఎనీ ప్రాపర్టీస్ పర్వతాసనం ఎలా చేద్దామో చూద్దాం. పర్వతాసనం వేశాక మీకు అనటామీ ప్రకారము హార్ట్ ఎక్కడ వస్తుందో మీరు గమనించండి ఒకసారి. ఫస్ట్ అసలు ఎలా చేయాలో చూద్దాము. సో ముందుగా మీరు మార్జాలాసనంలోకి వచ్చేస్తారు. క్యాట్ పోజు, రెండు చేతులు. మీరు చేతులు ఎప్పుడు పెట్టినా కూడా బాగా స్ప్రెడ్ చేయాలి మీ ఫింగర్స్ని. గ్రిప్ అనేది ఉండాలి. మీ పాము, రిస్ట్ గ్రిప్పు, ఫింగర్స్ గ్రిప్ అనేది నేల మీద ఉండాలి. సో చేతుల మధ్య షోల్డర్ విత్ డిస్టెన్స్ ఉండాలి. సో పాదాల మధ్య హిప్ విత్ డిస్టెన్స్ అనేది ఉండాలి. యూ హ్యావ్ టు ప్రెస్ యువర్ ఫీట్. కాలి వేళ్ళని ఇలా ప్రెస్ చేసి నెమ్మదిగా శరీరాన్ని లేపాలి. దీని పేరు పర్వత ఆసనము, మౌంటైన్ పోస్చర్. ఇది పర్వతాసనంలో వచ్చేటప్పుడు కొంతమంది మిస్టేక్స్ చేస్తారు. ఎలా చేస్తారంటే ఇలా వచ్చి ఉంటుంది బాడీ, లేదంటే ఇలా వచ్చి ఉంటుంది. మనకు కావాల్సింది ఏంది, కొండ ఆకారంలో రావాలి. ఇలా వచ్చేటప్పుడు మన తల ఎగ్జాక్ట్లీ మన ఎల్బోస్ మధ్యలోకి రావాలి. మన దృష్టి అనేది వెనక్కి, అంటే నాభి ద్వారా బ్యాక్ సైడ్కి స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉండాలి దృష్టి. ఇది పర్వతాసనం. ఈ ఆసనంలోకి వచ్చాక కొంతమందికి ఇలా ఉంటాయి, అంటే మడమలు టచ్ అవ్వవు. పర్వాలేదు, మీకు ఎంత వస్తే అంతవరకు చేయండి. 1, 2, 3, 4, 5. అగైన్ ఎగ్జేల్, కమ్ డౌన్. రైట్. ఈ ఆసనము రాని వాళ్ళు ఎలా చేయొచ్చు, చేతులు ఆనకపోతే ఎలా చేయొచ్చు, కాళ్ళు ఆనకపోతే ఎలా చేయొచ్చో చూద్దాం. మీకు కానీ మీ ఫింగర్స్ కింద పెట్టలేకపోతే పామ్స్, సో రెండు బ్లాక్స్ తీసుకోండి. ఈ రెండు బ్లాక్స్ మీరు మీ షోల్డర్ విత్ అంత డిస్టెన్స్లో ఉంచండి. ఒక పిల్లో తీసుకోండి. సో ఈ పిల్లో తీసుకున్నప్పుడు మీ నుదురు ఈ పిల్లోకి టచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సో అగైన్ నేను మార్జాల ఆసనంలోకి వచ్చుతున్నాను. సో మార్జాల ఆసనంలో వచ్చేటప్పుడు మనకి ఇందాక హ్యాండ్స్ ప్రాబ్లం ఉందని అనుకున్నాం కదా, సో హ్యాండ్స్ బ్లాక్ మీద పెడుతున్నాను. స్లోలీ రైట్, ఇది కూడా పర్వతాసనమే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్. ఇంకొంతమంది డీప్ స్ట్రెచ్ రావడానికి, డీప్ స్ట్రెచ్ అంటే నుదురు బాగా కిందకి వెళ్ళి షోల్డర్ ఆర్మ్ మొత్తం ఓపెన్ అప్ అవ్వాలంటే ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు దీన్ని పక్కన పెట్టేసి బ్లాక్స్ని పక్కన పెట్టి, సో యూ హ్యావ్ టు గివ్ అన్ ఇంటెన్స్ స్ట్రెచ్. అగైన్ రిలాక్స్. మీ మ్యాట్ని పట్టుకొని చేతులు దానికి సపోర్ట్ ఇస్తూ మీ తల దించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ పోస్చర్లోనే బ్లాక్ కావాలన్నా కూడా మీ బ్లాక్ తల కింద పెట్టుకోవచ్చు. ఇది ఒక వెరైటీ. లేదు, నాకు ఇవన్నీ కుదరవు, చేతులు జారుతున్నాయి అలా అనుకున్నా, ఇట్లా కూడా పర్వతాసనం చేయొచ్చు. ఏ వేరియేషన్ చేసినా మీరు పర్వతాసనంలో ఇందాక చెప్పాను అనటామికల్ ప్రకారము మీరు ఎప్పుడైతే పర్వతాసనంలోకి వస్తారో మీ హార్ట్ ఎక్కడుంది చెప్పండి. యూజువలీ హార్ట్ తల కిందకు వచ్చి ఉంటుంది మనం స్ట్రైట్గా నిలబడితే. పర్వతాసనంలో వచ్చినప్పుడు తల కిందకి వెళ్ళింది, హార్ట్ పైకి వెళ్ళింది. అర్థం చేసుకోండి, స్ట్రైట్గా నిలబడినప్పుడు హెడ్ అప్ అండ్ హార్ట్ ఈజ్ డౌన్. యానిమల్స్లో ఎప్పుడు హార్ట్ అనేది తల పైన ఉంటుంది. సో మనం ఈ పర్వతాసనం చేసినప్పుడు తల కిందకి వెళ్ళింది, హార్ట్ పైకి వెళ్ళింది. ఇన్ జనరల్గా అయితే ఇన్వర్టెడ్ ఆసనాస్ని మనము
హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి రెఫర్ చెయ్యము. బట్ పర్వతాసన ఈజ్ ఎ వెరీ గుడ్ ఆసన వేర్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ఎ కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ పోస్చర్ బట్ నాట్ రైట్ ఎగ్జాక్ట్లీ ఇన్వర్టెడ్ పోస్. అది ఇన్వర్టెడ్ పోస్ కాదు, బ్లడ్ ఫ్లో మన హార్ట్ని తగ్గించడానికే హెల్ప్ చేస్తున్నాం, బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికే యూజ్ చేస్తున్నాం. సో పర్వతాసనం ఇలా కూడా బ్లాక్ సపోర్ట్తో కానీ పిల్లో సపోర్ట్తో కానీ చేయొచ్చు. ఇంకా అయ్యంగర్ యోగా పద్ధతిలో అయితే మనకి రోప్స్ ఉంటాయి, రోప్స్తో కూడా పర్వతాసనం అనేది చేయొచ్చు. సో ఈరోజు ఎపిసోడ్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీతింగ్ చూసాము. హ్యాండ్స్ ఇన్ హ్యాండ్స్ అవుట్ బ్రీతింగ్లో 5 వేరియేషన్స్ చూసాము. జాను శీర్షాసనం ఎలా హార్ట్ ప్రాబ్లమ్కి హెల్ప్ అవుతుందో చూసాము. ఏ ఫార్వర్డ్ బెండింగ్ పోస్చరు, సెకండ్ ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్ వచ్చి మనము పర్వతాసనం చూసాము. ఇంకా మీరు యోగ నిద్ర టెక్నిక్ కూడా చేసుకోవచ్చు, అంటే శవాసనంలో పడుకొని బాడీని మొత్తాన్ని రిలాక్స్ చేసేవి. ఇవన్నీ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి హెల్ప్ అవుతాయి. రేపటి ఎపిసోడ్తో మనము ఇంకొక సమస్య గురించి డిస్కస్ చేస్తూ యోగా థెరపీ ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాము. అప్పటిదాకా నమస్కారము. సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న. థ్యాంక్ యూ.